ఇండికా కార్ ఎవరుకుందండి? ఇండికా. అమ్మ మీది ఇండికా కారా? వైట్ కార్. ఇండికా కారు ద ఆ సిల్వర్ వైట్. ఓ ఎవరు డ్రైవ్ చేస్తారమ్మా? మా సన్ అండి. సన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు రాలే, నేను బస్సులో వచ్చినాను. జీసస్ మీ కారు మీద 02 అని నెంబర్ ఏమైనా ఉంటుందా? ఉందండి. ఏముంటుంది? 3602. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నేనేం చెప్పాను? 02. కారు పేరు ఏంటండి? అమ్మా అయితే 02 అని ప్రభు నాతో చెప్తున్నాడు. ఏంటి ప్రభు 02 అని అంటే, అబ్బా నీకు ఇద్దరు కొడుకులా? ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. వావ్, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు పేదల దవ చర్చిలో మాట్లాడుతున్నాడు. క్లాప్ యువర్ హ్యాండ్స్. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. అమ్మా సన్నగా ఉండి చామంచాయకారంలో పొడవుగా ఉండేది ఎవరమ్మా? మా పెద్ద అబ్బాయి అండి. మీ పెద్ద అబ్బాయి? మీ పెద్ద అబ్బాయి నడుపుతాడు బండిని? నడుపుతాడండి. ఆ నడుపుతాడు. మీరు రండి, నేను మీకోసం డెలివరెన్స్ చేస్తాను. అమ్మ మొదటిసారిగా మీరు ఇక్కడికి వచ్చారా? మీరు మొదటిసారిగా వచ్చారా? అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? మీరు మొదటిసారిగా వచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? గట్టిగా తీసుకొచ్చాడు తెలుసా? ఆ ఇండికా కారు నంబర్ 02 ఉన్న ఇండికా కారు మీ పెద్ద అబ్బాయి నడుపుతాడు. మీ అబ్బాయి ఎక్కువ గళ్ళగళ్ళ షర్ట్లు వేస్తాడు, డార్క్ కలర్ లో. గట్టిగా గట్టి గట్టిగా గళ్ళగళ్ళ షర్ట్లు ఎక్కువ వేస్తాడు. గళ్ళగళ్ళు వేస్తాడు, ఎక్కువ గళ్ళగళ్ళు వేస్తాడు. ఎస్, హల్లెలూయా. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మీ ఇంట్లోని ఒక మరణాన్ని తప్పించడానికి తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పండి. చెప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. వచ్చే వారం బుధవారం రోజున ఎక్కడికన్నా ప్రయాణం పెట్టుకోవాలనుకున్నారా? వచ్చేవారు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలనుకున్నారా? లేదండి. ఓకే, మీ అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేశాడా? వచ్చేవారం మీకు వచ్చేవారం ఎక్కడికైనా వెళ్ళాలని మీ అబ్బాయి ఏమైనా ప్లాన్ చేశాడా? చేశాడు. మా హృదయంలో నాకు తెలియదు మేడం. మీకు తెలియదు, పంపించుకోండి. ఎందుకంటే ఈరోజు ఏ వారం అండి? అకస్మాత్తు ప్రమాదాలను నివారించే, క్యాన్సల్ చేసే అభిషేకపు ఆరాధన. చప్పట్లు కొట్టి హల్లెలూయా, చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, హల్లెలూయా. రుబ్రజు క్రహోమాన శికి అందర ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకుంటున్నాడు మీ అబ్బాయి? ఏమన్నా ఫ్రెండ్స్ తో పోడండి బయటికి. బ్రజు క్రహోమాన శికి అందర ఒకవేళ ఆ ప్రపోజల్ వస్తే మీ అబ్బాయిని ఆపండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, వచ్చే వారము బుధవారము మీ ఇంట్లో కారు యాక్సిడెంట్ జరగబోతుంది. అది మీ పెద్దబ్బాయి నడపబోతున్నాడు. మీ ఇంటిలో సాతానుడు ఒక మరణాన్ని తీసుకురావాలని ప్లాన్ వేశాడు. అందుకని ఆ మరణాన్ని తప్పించాలని చెప్పేసి ఈ తల్లిగారిని ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు. మీ అబ్బాయి ఆ వరప్రసాద్ అనే వ్యక్తి, అతను కొంచెం లావుగా ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో ప్లాన్ వేశారు. మీకేం చెప్పాడు? ఓకే అమ్మా, మీరు మీరు కన్నీటితో చేసిన ప్రార్థన వల్ల నీ కొడుకుని దేవుడు మరణం నుంచి తప్పించబోతున్నాడు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి. అందరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, యేసయనిక మహిమ, యేసయనిక ఘనత, థాంక్ యూ జీసస్. మార్గం తప్పిపోయి లేచాడు, అతనే పడిపోయినాడు, తిరిగి లేచాడు. కానీ ఈ చేతికి దెబ్బ తగిలిందా?
ఇక్కడ దెబ్బ తగిలింది, తలకు కూడా దెబ్బ తగిలింది అన్నాడు. ఓకే, పైకి వెళ్ళిండు ట్యాంక్ వాటర్ దగ్గర, అక్కడ పడిపోయిండు. ఓకే, మీ అబ్బాయికి ఆల్రెడీ మరణం దాకా వెళ్ళి వచ్చిన సందర్భాలు రెండు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు తప్పించాడు. ఇప్పుడు వచ్చే వారంలో జరగబోయే మూడో ప్రమాదానాన్ని కూడా దేవుడు తప్పించబోతున్నాడు. అందరు గట్టిగా చెప్పండి, ఈ రోజు మన దేవుడు ప్రమాదాల నుంచి తప్పించే దేవుడు. ఆమేన్. నమ్మండి, దేవుని నమ్మండి. అమ్మా, మీ బాబులో దేవుడు గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. మీ బాబు గురించి మీరు ఎంతగా ఏడుస్తున్నారో నాకు తెలుసు. తెలుసమ్మా, సమయం లేదు కనుక మీ బాబుల మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో జరగబోయే ప్రమాదాలను మనం క్యాన్సిల్ చేద్దామా? Yes. క్యాన్సిల్ చేద్దామా? Yes, చేద్దాం. క్యాన్సిల్ చేద్దామా? Yes, చేద్దాము. Yes. నా చెడని యేసుక్రీస్తు నామములో. Yes, ఇప్పుడే. వీరి కుటుంబంలో నా ప్రతి సాతాను ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. పడిగి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వాళ్ళ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి సాతాన్ని బంధిస్తున్నాను. Yes. వాళ్ళ అబ్బాయిలో పనిచేస్తున్న ప్రతి సాతాను క్రియలు లైవ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. Yes. ఇంట్లో సమాధానం ఉండును గాక. ఆమేన్. ఇంట్లో ప్రతి సాతాను ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో. ఆమేన్. యేసుక్రీస్తు నామములో. వీటిలో సమాధానం ఉండును గాక. ఆమేన్. దేవుని కాపుదల మీకుండును గాక. ఆమేన్. 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 దేవుడు మీ జీవితంలో ఏ కార్యం చేశాడు, ఏ అద్భుతం చేశాడు అమ్మా చెప్పండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. పోయిన వారం నేను ఫస్ట్ టైం వచ్చానండి. అయితే అమ్మగారు ప్రార్థన చేసి మా పెద్ద బాబు కార్ డ్రైవింగ్ చేస్తారు అని కార్ నెంబర్ కూడా చెప్పారు. అయితే మాకు ఆ రోజు తెలియదు. మళ్ళీ అమ్మగారు ఏమన్నారంటే, మేడం ఒక యాక్సిడెంట్ కావాల్సి ఉంది మీ బాబుకి, అది జరగకుండా నేను ప్రార్థన చేస్తా అన్నారు. అయితే దేవుడు అద్భుతం చేశాడండి. సండే మేము ఒక దగ్గరికి వెళ్ళాము, అల్వాల్ సైడ్. ఆ బాబే కార్ డ్రైవ్ చేశాడు. వెళ్ళేటప్పుడు ఏం కాలేదు, కానీ వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక పెద్ద గుంతలో ఆ కారు దిగింది. వస్తుండే యాక్చువల్గా చూస్తే పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది. ఆ కార్ వీల్ టైర్ మాత్రం బాగా చినిగిపోయింది. కానీ ఆ కార్ మళ్ళీ ఆ చినిగిన టైర్తోనే కొద్ది దూరం నడిపించాడు. నడిపించాక ఆ పక్కన ఆపేసినాడు, ఈ టైర్కి ఏదో అయింది అని. చూస్తే ఆ మొత్తం టైర్ చినిగిపోయింది. యాక్చువల్గా అమ్మగారు ప్రార్థన చేశారు, హల్లెలూయా, ముందుగానే ప్రవచించారు. అయితే మేము వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అన్నారు. లేకుండింది, యాక్చువల్గా లేకుండింది. సాటర్డే ప్రోగ్రామ్ వచ్చింది, సండే వెళ్ళాల్సి వచ్చింది. అయితే జాగ్రత్త, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యేది ఉంది అన్నారు. ఆ బాబు రాలేదు ఇక్కడికి. అయితే అద్భుతం అండి, అది మిరకల్. అది ముందే ప్రవచనం చేశారు, హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు. పోయిన వారం సండే సర్వీస్ లో ప్రవచించారు, ప్రవక్త ప్రవచించారు. ఫ్రైడే సర్వీస్ లో శుక్రవారం నేను కార్ నంబరు కార్ పేరుతో సహా చెప్పాను. ఎంతమంది ఉన్నారు మీరందరూ విన్నారు? నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చిన. పోయిన ఫ్రైడే అమ్మగారు చెప్తే నేను లేచి నిలబడినాను అనమాట. అయితే నిజంగానే ఆ రోజు మా బాబు బాగా కొట్లాడుతున్నాడు నా దగ్గర. 2 డేస్ బిఫోర్ కూడా ఊరికే వాదిస్తాడు అనమాట. అయితే అమ్మగారు అన్నారు, ఎవరు కొట్లాడుతున్నారు మీ ఇంట్లో అంటే, మా అబ్బాయి అండి అన్న. ఆయన నల్లగా పొడుగుకుంటాడా అన్నాడు. హల్లెలూయా, కరెక్టే అండి, నల్లగా పొడుగుకుంటాడు. 6'2" హైట్, కలర్ డార్క్. అయితే నేను చెప్పిన, ఇప్పుడు బ్రేక్ చేస్తున్నా అంటే నేను 2 సార్లు పడిపోయినా. ఎక్కడ పోతున్నాడా మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని, అబ్బాయి ఎక్కడ బయటకు వెళ్తున్నాడే నాకు తెలియదండి. పోయే ప్లాన్ అయితే లేకుండింది. అయితే సాటర్డే ప్లాన్ వచ్చింది. సండే మేము ఈవినింగ్ వెళ్ళినాం, నేను మా హస్బెండ్ ఇంకా మా బాబు కార్ డ్రైవ్ చేస్తాడు, ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు. మేము వెళ్ళాము బాగానే. కానీ వచ్చినప్పుడు మాత్రము పెద్ద గుంతలో ఆ ఫ్రంట్ టైర్ ఇట్లా పడింది. ఆ బయటికి అలాగే తీసేసింది పెద్ద శబ్దం. నేను భయపడినా కానీ ఆ ప్రార్థన చేశారు అమ్మగారు. కానీ దాటి కొంచెం దూరం వెళ్ళాడు, 1/2 కిలోమీటర్ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ కార్ వీల్ ఫ్రంట్ వీల్ లెఫ్ట్ సైడ్ చినిగిపోయింది. ఎంత భయంకరంగా అది ఇదైపోయిందంటే చెప్పలేదు. ఆ కార్ ఇంకా నడిపి అక్కడే పక్కన పెట్టేసి మేము ఆటో తీసుకొని వచ్చేసాం. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా.
థాంక్ యూ జీసస్ అంతకన్నే ప్రవచనాన్ని నమ్మాలి yes అంతకన్నే ప్రవచనాత్మక సంఘానికి రావాలి ఆమేన్ అమ్మ నేను ఆ రోజు చెప్పాను అమ్మ మీరు వచ్చి మంచి పని చేశారు లేదా ప్రమాదంలో మీ ఇంట్లో ఒక శవం లేసిపోతదని చెప్పి అన్నాను అవును చెప్పారు ఎంత మంది విన్నారు yes प्रमादान कल दुरात्म बंधते असल ऐक्चुअल चुरी बं बैलेंस तप्पुतुंदे पल्टी अभी चुरी पल्टी कोट्टेदी देवुनि कापुदल तल्ली कुटुंबाने कापाडिंदी प्रवचनमो ఇంటిలోని మరణాన్ని ఆపింది ప్రమాదాన్ని క్యాన్సిల్ చేస్తుంది ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి మరొకసారి మన గట్టిగా చప్పట్లు కొడదామా హల్లెలూయా హల్లెలూయా వందకే మీ ప్రవచనం నమ్మాలి ఆకు తెలియదు కానీ దేవుడు ముందుగానే ప్రవచనం ద్వారా బయలుపరిచాడు అద్భుతాలు జరిగాయి వాచ్యమైన కార్యాలు జరిగాయి దేవుడు కార్యం చేశాడు చప్పట్లు కొట్టి ప్రభువు కనిపించాడు థాంక్యూ జీసస్